నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను గోపీకృష్ణ మనతో విజయనగరం పార్లమెంటు అధ్యక్షులు కిమిడి నాగార్జున గారు అలాగే టీడీపీ సీనియర్ నాయకులు కూడా ఆయన ఆయన ఉన్నారు వారిని ఆహ్వానిద్దాం నాగార్జున గారు వెల్కమ్ సార్ నమస్కారం గోపి గారు నాగార్జున గారు చాలా రోజుల తర్వాత అంటే దసరా సెలవుల తర్వాత తీర్పు అని ఎక్స్పెక్ట్ చేశారు తర్వాత దీపావళి తర్వాత తీర్పు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఎట్టి ఎట్టకేలకు ఇవాళకి తీర్పు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి రెగ్యులర్ బెయిల్ హైకోర్టులో వచ్చింది సో దీని ఎట్లా చూస్తున్నారు ముందుగా ఏమండి ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రోజు ఒక పండగ దినంతో సమానం అండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకుండా ఆయన జైలుకి అనేది జరిగింది సుమారు యాభై రోజులు ఆయన జైల్లో ఉంచడం అనేది జరిగింది దాని తర్వాత కూడా ఆయన హెల్త్ రీజన్స్ మీద బెయిల్ ఇచ్చారే తప్ప రెగ్యులర్ బెయిల్ అనేది ఇవ్వలేదు ఈ రోజున కరెక్ట్ గా రెగ్యులర్ బెయిల్ అనేది ఇవ్వడం మా అందరికీ కూడా ఒక పండగతో సమానం అండి మేమందరం కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నామండి సో దీన్ని సెలబ్రేట్ చేసుకునే ఇదే అనుకుందాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు కదా సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళంతా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఏ రకమైన అవినీతి మరక కూడా అంటించలేదు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతను పదహారు నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఒక ఆర్థిక నేరగాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా కనీసం ఒక్కరోజైనా జైల్లో పెడదాం చంద్రబాబు నాయుడు గారి మీద మట్టి వేసేద్దాం మట్టి వేసేస్తే వాళ్ళకి దులుపుకోవడానికి టైం పడద్దు కదా అన్న ఉద్దేశంతోనే ఆయన లోపల పెట్టడం జరిగింది నిజానికి ఈ కేసు రెండు సంవత్సరాల క్రితం మొదటిగా ఎఫ్ఐఆర్ లాంచ్ అవ్వడం అనేది జరిగింది కానీ ఈ టైంలో అసలు చంద్రబాబు నాయుడు గారి పేరు అందులో రాలేదు అయినా సరే దుర్మార్గంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత అయినా కనీసం చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా ఆధారాలు చూపించగలిగారా అంటే అది కూడా లేదు డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో తెలియదు ఎవరి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారో తెలియదు అసలు ఇచ్చారో ఇవ్వలేదు అనేది కూడా తెలియదు ఈ రకమైన వెరీ వీక్ కేసులో చంద్రబాబు నాయుడు గారు నిరీకించారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అంగానికి లేదండి ప్రజలు కూడా దీన్ని గట్టిగా విశ్వసిస్తా ఉన్నారు సో ఇదే విషయాన్ని కోర్టు కూడా ప్రస్తావించినట్టుంది జస్టిస్ మల్లికార్జునరావు గారు ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టున్నారు మనీ ట్రయల్ లేదు ఇంతకాలం పాటు ఎందుకు ఆగారు అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు అంటే జగన్మో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం లేకపోతే సిఐడి అధికారులు ఇప్పటి వరకు ఏ ఆధారాలు సమర్పించకపోవటం అది సమర్పించలేకపోవడమా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏమీ లేవండి ఒక కక్షపూరితమైన ఆలోచనలతో సిఐడిని కానివ్వండి ఆ పొన్నవల సుధాకర్ గారిని కానివ్వండి వీళ్ళందరినీ వాడుకుని చంద్రబాబు నాయుడు గారిని చాలా దుర్మార్గంగా అన్యాయంగా లోపల పెట్టారు తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడొచ్చి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించండి అని చెప్పి అడిగినా కోర్టులు ఇదే విషయాన్ని అడిగినా వాళ్ళు ఎక్కడా కూడా బయటికి చూపించలేకపోయారు అంటే ఇదంతా బహిర్గతం అవుతా ఉంది ఇది ఒక ఆధారాలు లేని కేసు కేవలం చంద్రబాబు నాయుడు గారిని ఇరికించాలని చెప్పి ఇరికించారు తప్ప వేరేది ఇంకేది లేదండి అట్లాగే ఈ రోజున మనం చూస్తే కోర్టు ఇంకొక మాట కూడా ఉంది అయ్యా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి మీరు అంటా ఉన్నారు ప్రభుత్వం తరఫున ఎందుకు ఇవ్వొద్దు అంటే బయటకు వచ్చిన సాక్షుల్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో అంటున్నారు కానీ ఇరవై రెండు నెలలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయని వ్యక్తి ఈ రోజు చేయడానికి ఏముంటుంది అని చెప్పి ఒక ఆ ఒక లెంపగా కొట్టి మరీ బెయిల్ ఇచ్చిందండి కోర్టు కాబట్టి ప్రజలు దీన్ని కూడా గమనిస్తా ఉన్నారు ఏ రోజుకైనా సత్యం అనేది గెలుస్తుంది కొంచెం లేట్ అనేది జరిగిన మాట వాస్తవం చంద్రబాబు నాయుడు గారు బాగా ఇబ్బంది పడ్డారు ఆయన కుటుంబ సభ్యులు ఎంతో క్షోభ అనుభవించారు అన్నది నిజం అండి కానీ చివరికి సత్యమే గెలిచిందండి కానీ జగన్మోహన్ రెడ్డి విజయం సాధించినట్టే కదా చంద్రబాబుని జైల్లో పెట్టించడంలో ఒక రకంగా విజయం సాధించినట్టే కదా అదేనంటే జగన్మోహన్ రెడ్డి టెంపరీగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాను అని చెప్పి సంతోషపడొచ్చు అతను ఒక సైకో కాబట్టి సైకో ఆనందం పొందొచ్చు కానీ ఒకటి మాత్రం అదేంటి అంటే ఆరు నెలల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి టైం మొదలైపోయింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వక ముందు కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం కానీ ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇటువంటి పెద్ద అరెస్ట్ చేసి ఇన్ని చిత్రహింసలకు గురి చేస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ప్రజా వ్యతిరేకత దానికి రెండింతలు సందేహం లేదు ఎందుకంటే నేను అదే అంటున్నా ఒక రకంగా టీడీపీ శ్రేణులుగా టీడీపీ నాయకులుగా మీకు ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు మీరు హర్షం వ్యక్తం చేయొచ్చు కానీ సాధారణ ప్రజల్లో ఇది చర్చల్లో ఉందా సాధారణ ప్రజలకి ఇది సంతోషాన్ని ఇస్తుందా చంద్రబాబుకి బెయిల్ రావడం లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి ఏ ఆధారాలు చూపించకపోవడం ఏమండి ఖచ్చితంగా రోజు కూడా మేము ప్రతి సాయంత్రం ఏదో ఒక గ్రామం అవ్వనివ్వండి లేదంటే మాకున్న పట్టణాలు ఇవ్వనివ్వండి ఒక మూడు గంటల పాటు కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నామండి ఇందులో ఒకటి ఖచ్చితంగా తేటితలం అవుతా ఉంది అదేంటి అందరూ కూడా ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అతీతంగా వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని చాలా అన్యాయంగా అరెస్ట్ చేశారు అనేది ఒక మాట చెప్తా ఉన్నారు అదే రకంగా రెండో విషయం ఏంటి అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది అన్ని రకాలుగా విఫలమైంది ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి బారి నుంచి మనం బయటపడాలి అని చెప్పి వాళ్ళు కృత నిశ్చయంతో ఉన్నారండి ఇది ఖచ్చితంగా మేము తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే రోజు రోజుకి కూడా గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది అలాగని చెప్పి ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి ఇస్తున్నారు తప్ప వేరే రకంగా ఆలోచిస్తూ ఉన్న పరిస్థితి అయితే అసలు లేదండి ఇది ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్లోనే కాదు ఆన్ ద గ్రౌండ్ ఇది చాలా ఎవిడెంట్ గా ఉందండి సో ఇరవై తొమ్మిది నుంచి రాజకీయ కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చని కోర్టే నేరుగా ప్రస్తావించింది అని అంటే ఎప్పుడు కథన రంగంలోకి మీ నాయకుడు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు మళ్ళీ పూర్వపు పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది అంటే పూర్వంలాగే ఉంటుందా ఈసారి ఇంకేమన్నా పరిస్థితులు ఇంకోలా ఉంటాయి అనుకోవాలా మీ నాయకుడు ప్రజల్లోకి వస్తే ఏమండి మనం చిన్నప్పటి నుంచి కూడా సినిమా చూస్తూ ఉంటాం విలన్ అనేవాడు హీరోని ఏదో కొంచెం ఇబ్బంది పడతాడు కానీ ఆ హీరో అందులోంచి బయటకు వచ్చిన తర్వాత అస్సలు సీన్ అనేది స్టార్ట్ అవుద్ది ఇప్పుడు అరెస్ట్ చేసిన రోజు నుంచి కూడా మేము వెయిట్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత ఆ వేడి ఏ రకంగా ఉండబోతా ఉంది ఆ సింహాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చూద్దాం చూద్దామని కూడా మా అందరికి ఉందండి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది తేదీ అంటే ఇది క్లైమాక్సా ఇది క్లైమాక్సా ఖచ్చితంగా అండి ఇది క్లైమాక్సే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇంకా వీరోచితంగా పోరాడతారు జగన్మోహన్ రెడ్డి అసలు తట్టుకోలేడు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు వెనకాతల నిలుస్తారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి మీరు అడిగిన అంటే ఇప్పుడు ఒక కేసులో ఒక స్కిల్ కేసులో బెయిల్ వచ్చింది తర్వాత సెవెంటీన్ ఏ గురించి సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉంది సెవెంటీన్ ఏ వర్తిస్తే గనక ఈ కేసులన్నీ బహుశా ఇక మీదట అంత పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు అనే చర్చ కూడా ఉంది సో ఇది సెవెంటీన్ ఏ వర్తించి క్వాష్ కూడా అయ్యే అవకాశం ఉంది అని అనుకోవచ్చా మీకున్న నాలెడ్జ్ లో నాకున్న పరిధిలో నాకున్న నాలెడ్జ్ అండి ఖచ్చితంగా క్వాష్ అనేది వస్తుందని మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాము ఎందుకు అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన ఈ కేసులో ఏమేమి ఆధారాలు ఉన్నాయని కానివ్వండి లీగల్ ప్రెమిసెస్ ఏంటనేవి కానివ్వండి సుప్రీంకోర్టు జడ్జెస్ అందరూ కూడా ఖచ్చితంగా చూస్తారు చూసిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్వాష్ రాబోతా ఉందని మేము అందరం కూడా అనుకుంటా ఉన్నాము తద్వారా మిగిలిన కేసెస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అంత ఇంటెన్సిటీ ఉండదని మేము అనుకుంటున్నాం అండి సో మీరు యువనాయకులు నాగార్జున గారు యువగళం పాదయాత్ర అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆగిపోయింది దాదాపు డెబ్బై రోజులకు పైగానే అవుతుంది సో మళ్ళీ యువగళం పాదయాత్ర మొదలై అదే జోష్ ఇప్పటివరకు ఎలాగైతే కొనసాగిందో అదే జోష్ మళ్ళీ టీడీపీ కేడర్ లో లేకపోతే ప్రజల్లో తీసుకొచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు ఖచ్చితంగా అండి నా ఉద్దేశంలో లేదు ఒక డబల్ బొనాన్స్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బయటకు వచ్చి ప్రజల మధ్యలోకి రాబోతా ఉన్నారు ఆయన ఆరోగ్యం కుడుత వెంటనే అదే రకంగా యువగలం ఏదైతే ఉందో రాష్ట్ర మొత్తం మీద కార్యకర్తలందరినీ ఉత్సాహపరిచిన ఉత్తేజం పరిచిన యువగలం ఏదైతే ఉందో అది కూడా ఇంకో నాలుగు రోజుల్లో ప్రారంభం అవబోతా ఉందన్న విషయం అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం అండి అది కూడా మళ్ళీ తట్టుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేరు లోకేష్ గారు మళ్ళీ ప్రజల్లోకి రావాలని యువత అందరినీ అదే రకంగా కార్యకర్తలందరినీ కూడా ఉత్సాహపరచాలని మేమందరం నాయకులను కోరుకుంటా ఉన్నాం అదంతా కూడా త్వరలో జరిగిపోతా ఉందనేది కూడా మాకు సంతోషంగా ఉందండి సో ఇప్పుడు బెయిల్ రావడం ఒక్కటే జరిగింది రేపు క్వాష్ కూడా అయితే ఇక కంప్లీట్ గా ఇలాంటి కేసులలో మీరంటున్నట్టు అక్రమంగా అరెస్ట్ చేసే అవకాశమో లేకపోతే అన్యాయంగా ఇరికించేటువంటి ప్రయత్నమో జరిగే అవకాశాలు లేదు సో క్వాష్ కూడా వస్తుందనే అనుకుంటున్నారు సుప్రీంకోర్టులో క్వాష్ కూడా అవుతుందని అనుకుంటున్నారు అవునండి ఖచ్చితంగా క్వాష్ కూడా వస్తుందని చెప్పే మేము అనుకుంటా ఉన్నాము ఈ ఏ రకమైన ఇబ్బందులు కూడా ముందు మాకు ఉండవు అని చెప్పేసి మేమంతా అనుకుంటా ఉన్నాము దేవుడి దయ మా పట్ల ఉంది చంద్రబాబు నాయుడు గారి కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా మొక్కుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ రాష్ట్రానికి కావాలి అని చెప్పి అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు వాళ్ళందరి ప్రేయర్స్ వాళ్ళందరి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన ఇబ్బంది ఉండకుండా ముఖ్యమంత్రి అవ్వడం కాయో ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మళ్ళీ తీర్చిదిద్దుతారనడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి ఇక్కడ వైసీపీ నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తూ ఉంది ఒకటి కేసు విషయం ఒకటైతే మొన్న ఆయనకి ఇంటీరెం బయలు వచ్చింది కూడా ఆయన అనారోగ్య కారణాల వల్ల కదా సో దాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు తర్వాత ఇప్పుడు బెయిల్ వచ్చినా కూడా ఇప్పుడు ఆయన తప్పు చేయలేదని బెయిల్ ఏమి రాలేదు కదా ఆ కేసు ఏమి కొట్టేయలేదు కదా బెయిల్ మీద ఉన్నాడు ఆయన కూడా అనేటువంటి అవకాశం ఉంటుంది కదా ఇప్పటివరకు వాళ్ళు అదే అంటూ ఉన్నారు కదా ఇంటీరియం బెయిల్ వచ్చినా కానీ ఆయన ఆరోగ్య కారణాలు చూపించి ఇంటీరియం బెయిల్ తీసుకున్నారు అంతేగాని ఆయన తప్పులేదని కోర్టు చెప్పలేదు కదా అని అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు ఈవెన్ మీ మీ మంత్రి ఆల్సో ఈ వైసీపీ నాయకుల తీరంతా కూడా చూస్తూ ఉన్నాం ఆయన్ని జైల్లో పెడితే కొందరు మంత్రులు స్వీట్లు పంచుకుంటారు ఇంకొంతమంది టపాకాయలు కాలుస్తారు ఆయనకి బెయిల్ వచ్చింది అంటే ఇంటర్మ్ బెయిల్ ఏదైతే వచ్చింది అంటే మీరంతా ఎందుకు ఆనందపడుతున్నారని చెప్పి ఇంకొందరు అంటారు సజ్జల గారేమో చంద్రబాబు నాయుడు గారి హెల్త్ మీద హెల్త్ బులెటిన్లు ఇస్తూ ఉంటారు ఇటువంటి నాయకులందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మీరు మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో ఒక్కసారి చూసుకోండి మీ మంత్రుల శాఖల్లో ఏం జరుగుతూ ఉందో మీరు కూడా చూసుకోండి ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉండి ఈ ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టు తిడతా ఉన్నారు మీరు పరిష్కరించగలిగిన సమస్యలు కూడా ఈ వైకాపా ప్రభుత్వం నాయకులు ఎవరు కూడా పరిష్కరించలేకపోతా ఉన్నారు ప్రజా సమస్యలన్నీ వదిలేసి మా నాయకుడి గురించి మీకు ఎందుకండి ఆయనకు బెయిల్ వచ్చిందంటే ఆధారాలు లేకనే బెయిల్ వచ్చింది ఆధారాలు లేకుండా బెయిల్ వచ్చింది అంటే ఈ కేసులో ఏ రకమైన స్ట్రెంగ్త్ కూడా లేదు ఇంకా మీరు మా మీద మట్టి వేయాలనుకుంటే మాకు వచ్చేది ఏ రకమైన నష్టమో కాదని చెప్పి ఆ వైకాపా నాయకులందరికీ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదో డిబేట్ లో మాట్లాడాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ లో ఏ రకమైన బలం కూడా లేదండి రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాగార్జున గారు థ్యాంక్ యూ గోపి గారు